టాప్ స్టార్స్ కోసం ఫిలిం మేకర్స్ ఇప్పుడు బాలీవుడ్ బ్యాచ్ ని రంగంలోకి దింపుతున్నారు. ఎన్టీఆర్ కోసం జాన్వి టాలీవుడ్ లో ల్యాండ్ కాబోతోంది. పవన్ కోసం రామ్ చరణ్ కోసం హిందీ హీరోయిన్లు రంగంలోకి దిగుతున్నారు. ఇంకా ఈ లిస్ట్ టాలీవుడ్ హీరోయిన్ ని కంగారు పెట్టించేలా ఉంది. ఇక్కడ గ్లామర్ లెక్కల్లో మార్పు వచ్చేసింది. జాన్వి కపూర్ టాలీవుడ్ లో ల్యాండ్ కాబోతోంది. కొరటాల శివ మేకింగ్ లో ఈ నెల 24న స్టార్ట్ కాబోతున్న ఎన్టీఆర్ సినిమా కోసం 100 రోజుల డేట్ సెట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ జూనియర్ కి శ్రీదేవి జూనియర్ అనిపించేలా జాన్వి జోడీ సెన్సేషన్ అయ్యేలా ఉంది. ఇక ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా కోసం మరో ముంబై ముద్దుగుమ్మ హైదరాబాద్ లో ల్యాండ్ కాబోతోంది. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు యంగ్ టైగర్ తో జోడీ కట్టడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యాచ్ రంగంలోకి దిగడం కొత్తింకారు. కానీ అదేదో అంతా కట్టగట్టుకుని ఇప్పుడే డజన్ల కొద్దీ దిగుమతవుతున్నారు. పవన్ కళ్యాణ్ తో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ జోడీ కట్టబోతోంది. ఈ జోడీ కూడా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఆల్రెడీ హరిహర వీరమలలో పవన్ తో జాక్వెలిన్ జోడీ కట్టింది. నిధి కీ రోల్ అయితే జాక్వెలిన్ సైడ్ రోల్ వేస్తోంది. ఇక పవన్ తో సుజిత్ తీసే సినిమాలో మానుషి చిల్లరి లీడ్ రోల్ అంటున్నారు. టాలీవుడ్ రష్మిక రకుల్ శృతి కృతి పూజ వీళ్ళందరిలో టెన్షన్ పెరుగుతోంది. వీళ్లను కాదని బాలీవుడ్ నుంచి హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకుంటోంది టాలీవుడ్. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి రాకతో ఇక ఇక్కడి ముద్దుగుమ్మలకు కన్నడ లేడీస్ నుంచి కూడా పోటీ పొంచి ఉన్నట్టే తెలుస్తోంది. ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీయనున్న స్పిరిట్ లో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించబోతుందట. ఆల్మోస్ట్ కాస్ట్ సెట్ అయిందట. ఇక ఈ మేలో కాస్టింగ్ డీల్ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారట. ఖైరా తో జోడీ కట్టిన రామ్ చరణ్ నెక్స్ట్ జాన్వి కపూర్ తో జోడీ కట్టబోతున్నాడు. ఆల్రెడీ తారక్ సినిమాకు సై అన్న జాన్వి ఆ వెంటనే చెర్రీతో కూడా జోడీకి సై అందట. బుచ్చిబాబు తీసే సినిమాలో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందట.